ప్రపంచ వ్యాప్తంగా విమానాలు కొన్ని దేశాల్లోనే తయారవుతూ ఉంటాయి అవి కూడా వేళ్ల మీద లెక్క ఒకటి బోయింగ్ మరొకటి ఎయిర్ బస్ ఈ రెండు కంపెనీలే ప్రధానంగా విమానాలు తయారు చేస్తూ ఉంటాయి ఇవి తయారు చేసే విమానాలే ప్రపంచవ్యాప్తంగా అమ్ముడుపోతూ ఉంటాయి అయితే ఈ ఒక్కో కంపెనీకి మరికొన్ని వేల కంపెనీలు విడిభాగాలు సరఫరా చేస్తూ ఉంటాయి అవి ప్రపంచ వ్యాప్తంగా పనిచేస్తూ ఉంటాయి అయితే మెయిన్ అసెంబ్లింగ్ విషయానికి వస్తే బోయింగ్ లాక్హెడ్ మార్టిన్ స్కై ఎయిర్క్రాఫ్ట్ గల్ఫ్ స్టీమ్ ఏరోస్పేస్ కంపెనీలు అమెరికాలో ఎయిర్బస్ కంపెనీ జర్మనీలో డసాల్ట్ ఎయిర్ సాఫ్రాన్ ఎర్ ఏరియన్ స్పేస్ కంపెనీలు ఫ్రాన్స్ లో బంబార్డియర్ వైకింగ్ ఎయిర్ కంపెనీలు కెనడాలో జరుగుతూ ఉంటాయి అయితే ఫ్రాన్స్ తో ఇండియా ఇప్పటికే మొదలైంది ఫ్రాన్స్ విమానాల కంపెనీ ఎయిర్ బస్ తన అనుబంధంగా మార్చి పదకొండు రెండు వేల పద్నాలుగున ఎయిర్ బస్ ఇండియాను ప్రారంభించింది ఈ నిర్ణయంతో ఎయిర్ బస్ కంపెనీ ఇండియాలో తన విమాన తయారీ కార్యకలాప సంక్షేమాలను మరింత విస్తృతపరిచి ఇండియన్ ఏవియేషన్ మార్కెట్ లో మరింత పట్టును సాధించనుంది దేశంలోని అన్ని వ్యాపారాలు ఒక్క చోటికి చేరుస్తూ ప్రతి అనుబంధ సంస్థ ఎయిర్ బస్ ఇండియాను ఏర్పాటు చేయనుంది వ్యాపార అభివృద్ధికి ఇండియాను కీలక మార్కెట్ గా భావించిన ఎయిర్ బస్ కంపెనీ తన దేశీయ విమాన తయారీ కార్యకలాపాలను మరింత పటిష్టం చేసుకునే చర్యలు మొదలుపెట్టింది ఇండియాలో తన కార్యకలాపాలను మరింత వృద్ధి చేయడం కోసం ఎయిర్ బస్ ఇండియా ముంబై మరియు ఢిల్లీలో వినియోగదారుల సేవా కేంద్రాలను ఏర్పాటు చేయనుంది ఈ కంపెనీ ఏ త్రీ ట్వంటీ ఏ త్రీ థర్టీ ఏ త్రీ ఫోర్టీ ఏ త్రీ ఫిఫ్టీ ఏ త్రీ ఎయిటీ వంటి ప్రయాణికుల సామాను మరియు మిలిటరీ సంబంధిత రవాణాను చేపట్టే విమానాల రూపకల్పన చేస్తోంది దేశీయంగా విమానాల నిర్వహణ మరమ్మతు కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఈ సంస్థ తెలిపింది ఎయిర్బస్ ఇండియా ఏర్పాటుతో ఎయిర్బస్ కంపెనీ ఆసియా ఖండంలో ఐదవ సబ్సిడరీ సంస్థను ఏర్పాటు చేసినట్లయింది ఎయిర్ బస్ సంస్థకు సింగపూర్ దుబాయ్ జపాన్ మరియు చైనాలో సబ్సిడరీ శాఖలు ఉన్నాయి ఎయిర్ బస్ కంపెనీ ప్రస్తుతం బెంగళూరులో ఎయిర్ బస్ ఇంజనీరింగ్ సెంటర్ ఇండియాను విజయవంతంగా నిర్వహిస్తుంది ప్రస్తుతం ఎయిర్ బస్ కంపెనీ ఇండియాలో నూట డెబ్బై ఎయిర్ బస్ తో పాటు ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్స్ సేల్స్ మార్కెట్లో అరవై శాతం వాటాను అయితే ఇప్పుడు మేక్ ఇన్ ఇండియాలో భాగంగా భారత్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో విమానాలను తయారు చేసేందుకు అడుగులు వేస్తోంది నిజానికి భారతదేశం విమానాలను తయారు చేయగలదు ఆ సామర్థ్యం ముందు నుంచే ఉంది ప్రపంచంలో కేవలం రెండే రెండు విమానాల తయారీ కంపెనీలు ఎందుకున్నాయి బోయింగ్ ఎయిడ్ బస్ ఈ రెండు కంపెనీలు తయారు చేసిన విమానాలనే ప్రపంచం ఎందుకు కొంటోంది తలుచుకుంటే మనం ప్యాసింజర్ ప్లేన్లను తయారు చేయలేమా అన్న ప్రశ్నకి ఇప్పుడు సమాధానం కనుచూపు మేరలోనే కనిపిస్తోంది నిజానికి మన దేశంలో ఎయిర్ క్రాఫ్ట్ తయారీదారులు ఎప్పటి నుంచో ఉన్నారు మహీంద్రా ఏరోస్పేస్ అనే భారత కంపెనీ ఇది వరకే చిన్న ఏరోప్లేన్లను తయారు చేస్తోంది భారత్ తయారు చేసిన సిఎన్ఎం ఫైవ్ అన్నది మొదటి విమానపు మోడల్ గత ముప్పై సంవత్సరాలుగా బెంగళూరుకు చెందిన రాజహంస అల్ట్రా లైట్స్ కూడా చిన్న విమానాలను తయారు చేస్తోంది అలాగే ప్రతి పరిశ్రమలోనూ టాటాలు ప్రవేశిస్తారు అదే మాదిరిగానే ఇండియన్ రోటర్ క్రాఫ్ట్ అనే సంస్థను టాటా నెలకొల్పారు వీరి ద్వారా హెలికాప్టర్ అసెంబ్లింగ్ పనులు జరుగుతున్నాయి టాటాల సారథ్యంలో బోయింగ్ కంపెనీకి చెందిన మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ తయారీని భారత్లోనే నిర్వహిస్తున్నారు మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కింద డిఫెన్స్ కు సంబంధించిన అవసరాలు తీరుస్తోంది బోయింగ్కు చెందిన టాటా సంస్థ ఈ సంస్థ ద్వారా ఇప్పుడు డ్రోన్లు కూడా తయారవుతున్నాయి కాకపోతే బోయింగ్ తో భాగస్వామ్యం ఉంటుంది ఓ విమానం తయారు కావాలంటే వందల దేశాల నుంచి వేలాది సంస్థలు పనిచేయాల్సి ఉంటుంది మీకు తెలుసా విమానం తయారు కావాలంటే ఇరవై ఐదు వేల విడిపాగాలు అవసరం అవుతాయి ఇవేవి ఒక్క దేశంలో తయారు కావడం అసాధ్యం పైగా ప్రస్తుతం మనం ప్రాథమిక స్థాయిలోనే నేర్పు సంపాదించాం అందుకు తగ్గ ఎకో సిస్టమ్ మన దేశంలో ఇంకా ఏర్పడలేదు పైగా విమానాల తయారీ అన్నది బిలియన్ల కొద్దీ డాలర్ల పెట్టుబడులు అవసరమయ్యే రంగం అందులో ప్రపంచవ్యాప్తంగా రెండు కంపెనీలదే ఆధిపత్యం కొనసాగుతోంది బోయింగ్ ఎయిర్ బస్ అనే ఈ రెండు కంపెనీలే విమాన తయారీ రంగాన్ని శాసిస్తున్నాయి వాటి కనుసన్నలో విడిపాగాలు తయారు చేసేందుకు వీలుంటుంది కానీ నేరుగా పాసింజర్ ప్లేన్ తయారీకి అవి ఒప్పుకోవు ఏదో రకంగా ఎంట్రీ ఇచ్చినా వాటి ఆధిపత్యం కోసం మంచి వేస్తూ ఉంటాయి మన దేశం నిజంగా పాసింజర్ ప్లేన్లు తయారు చేసే సామర్థ్యం ఎప్పుడో కలుగుంది తలుచుకుంటే అన్ని విడి భాగాలను దేశంలోనే సమకూర్చుకునే స్థాయి కూడా ఉంది కానీ రేపు వాటిని కొనుగోలు చేసే దేశాలను సదరు అగ్ర కంపెనీలు ప్రభావితం చేస్తాయి ఏదో లోపాలను బయటపెట్టి మార్కెటింగ్ కూడా కాకుండా చేస్తాయి ఒక రకంగా డ్రగ్ కార్టిల్ లాంటి వాతావరణాన్ని విమాన తయారీ రంగంలో కొనసాగిస్తున్నాయి అందుకే కొత్త కంపెనీలు రావటం లేదు ఈ రంగం ప్రధానంగా మార్కెటింగ్ పై ఆధారపడి ఉంటుంది పైగా ఇందులో ప్రైవేటు కంపెనీల భాగస్వామ్యాన్ని ప్రభుత్వాలు అనుమతించాలి అందుకు విదేశీ పెట్టుబడులు ఉండాలి అందుకు ముందుకు వచ్చే పరిశ్రమలకు చమకైన విద్యుత్ స్కిల్డ్ వర్కర్స్ సింపుల్ టాక్సేషన్ సిస్టమ్ అభివృద్ధి చెందాలి ఇన్నాళ్ళు అవి లేకపోవడం వల్లే ఆ రంగంలో అభివృద్ధి కాలేదనేది విమర్శలు కూడా ఉన్నాయి చివరకు మహీంద్ర ఇప్పుడు ఏవియేషన్ విప్లవానికి ప్రయత్నాలు చేస్తున్నారు మన రాష్ట్రం నుంచి రానుంది ఇందులో భాగంగా భారత్ తన సొంత పాసెంజర్ ప్లేన్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం నుంచి గోహెడ్ సిగ్నల్ లభించింది డెబ్బై నుంచి వంద మంది ప్రయాణించగల మొట్టమొదటి పాసెంజర్ ప్లేన్ ప్రాజెక్టు ను కేంద్రం ఓకే చేసింది హై లెవెల్ కమిటీ ఈ ప్లాన్ ను అనుమతించింది నేషనల్ ఏరోస్పేస్ ల్యాబోరేటరీస్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సహా పలు ఆర్గనైజేషన్లు ఇందుకు సాయం అందించనున్నాయి మహీంద్రా టాటాలు ఈ రేస్లో ముందున్నారు బోయింగ్ జట్టు ప్రమాణాలు కలిగిన మొట్టమొదటి కమర్షియల్ ఎయిర్క్రాఫ్ట్ ధరను ఏడు కోట్లుగా నిర్ణయించారు కాగా దేశంలో ఏరోస్పేస్ రంగం అభివృద్ధిలో హైదరాబాద్ కీలకం కానుంది ఇక్కడ ఇప్పటికే పలు అగ్రశ్రేణి కంపెనీలకు చెందిన అనుబంధ సంస్థలు విడిపాకాగాలు తయారు చేస్తున్నాయి రెక్కల తయారీ విషయంలో హైదరాబాద్ నిపుణులు మంచి రికార్డులు సాధించారు ఓ విమానం పూర్తి స్పెసిఫికేషన్తో ప్రోటో టైప్ తయారు కావాలంటే నాలుగు నెలలు పడుతుంది డిఫెన్స్ ప్రాజెక్టుల్లో కాకుండా ప్రైవేట్ రంగానికి ప్రభుత్వాలు అడుగడుగునా చెయ్యూతనివ్వాల్సిన అవసరం ఉంటుంది ఇందుకోసం ఇప్పటికే పంతొమ్మిది వందల తొంభై ఒకటి సంవత్సరంలో నేషనల్ సివిల్ ఎయిర్క్రాఫ్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఏర్పాటైంది భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే పదహారు బిలియన్ డాలర్ల ఏవియేషన్ మార్కెట్ కలుగుంది మన దేశంలో ఇప్పుడు స్థిరమైన ప్రభుత్వం ఉంది అందులోనూ ఎంకరేజ్ చేసే ప్రధాని మోదీ ఆత్మనిర్భర్ భారత్ అంటున్నారు ఈ చేయూత మన వారికి సరిపోతుంది మన దేశానికి అవసరమైన విమానాలు మనమే తయారు చేసుకునే శక్తి సామర్థ్యాలు ఇప్పుడు వచ్చేసాయి త్వరలోనే పూర్తి స్వదేశీ విమానం కల సాకారం కానుందంటే అది మనకు శుభవార్తగానే ఉండబోతుంది